బద్రీనాథ్లో నేను రాసిన పాటలకి మంచి గుర్తింపు ప్రజాదరణ లభించడం, ఆ పాటలకి ముఖ్యంగా అంటే మేము కొంత అణువంత చేస్తే దాన్ని ఒక విరాట్ స్వరూపం అంతా ప్రదర్శించారు బన్నీ గారు. ముఖ్యంగా ఈ సినిమాలు చూస్తున్నప్పుడు తను వినయ్ గారు నాకు మొదటి మేకింగ్ స్టేజ్లోనే చూపించారు పాటలు. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్. అప్పుడు ఆ పాట చూసినప్పుడు థర్డ్ బీజియం వచ్చినప్పుడు మాస్టర్ ఈ మూమెంట్ మార్చు, ఇంకో మూమెంట్ వేయించు, ఇదే బీజియం అన్నగానే అసలు ఏంటి చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి ఆ బీజియం కూడా మళ్ళీ అదే ఉత్సాహంతో అదే శక్తితో అదే సామర్థ్యంతో కొత్తగా చేయడం చూసి దాదాపు అసలు నిజంగా ఈ ఫీట్ని సినిమా హాల్లో చూస్తే ప్రేక్షకులు ఎంత థ్రిల్ అవుతారు అని చెప్పేసి దాన్ని ఊహించుకొని అద్భుతంగా థ్రిల్లే నేను వెంటనే బన్నీ గారికి ఫోన్ చేసి చెప్పాను. నిజంగా డ్యాన్స్లకు ఈరోజు సినిమాల్లో పాటల్లో డ్యాన్స్లకు వస్తున్న ఆదరణ ప్రశంసలు అభినందనలు చూస్తుంటే ఆయన పడ్డ కష్టానికి అంతా కూడా సరైన ఫలితం వచ్చింది. నిజంగా బన్నీ గారు ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో తన నృత్య ప్రదర్శన ఉంది. అలాంటి బన్నీ గారు మన తెలుగువారైనందుకు మనవాడైనందుకు మనం గర్వించాలి, మెచ్చుకోవాలి ఖచ్చితంగా. అలాంటి చిత్రంలో మేము భాగం పంచుకున్నందుకు సంతోషంగా ఉంది. అందమైన బాణీలు ఇచ్చిన కీరవాణి గారికి, అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి, మా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన అరవింద్ గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మూవీ కమిట్ అయిన తర్వాత ఇప్పుడే కలుస్తున్నాను. మధ్యలో ఇంతవరకు బడ్జెట్ గురించి దేని గురించి నాతో డిస్కస్ చేయలేదు. స్కెచ్లు ఇస్తున్నాను, సెట్లు వేస్తున్నాను, అంతే జరుగుతుంది. అండ్ వినాయ్ గారు నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడే ఇంత ఇంట్రెస్టింగ్ అయిన స్క్రిప్ట్ నేను ఇంతవరకు వినలేదు. ఎందుకంటే సినిమాలో బద్రీనాథ్ అనే టెంపుల్ బ్యాక్డ్రాప్లో అని చెప్పి నాకు కులుమరల్లో సెట్ వేయడానికి యాక్చువల్గా ఆయన ప్రోత్సహించారు నాకు. అండ్ ఫస్ట్ కాపీ చూసేటప్పటికే నాకు బన్నీని చూసిన తర్వాత ఫస్ట్ యాక్చువల్ నేను ఫ్యాన్ అయ్యాను. ఇంతవరకు నేను సినిమా చేసేటప్పుడు ఇంత ఇంప్రెస్ అవ్వలేదు. ఎందుకంటే హిజ్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉండింది. అండ్ ఇంకా ఏం చెప్పాలని తెలియదు. థ్యాంక్ఫుల్ టు వినయ్ గారికి, ఎందుకంటే వినయ్ గారికి నాకు కోఆర్డినేషన్ ఎక్స్ట్రాడినరీ. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వినయ్ గారికి, అందరికీ, అరవింద్ గారికి పర్టికులర్గా థ్యాంక్ యూ. అంటే ఈ సినిమా కొంచెం డివైడ్ టాక్తో ఓపెన్ అయింది. అందరూ కొంచెం బాగా షేక్ అయ్యారు, అందులో పాప మా డైరెక్టర్ గారు ఎక్కువ షేక్ అయ్యారు. అంటే ఎంతో కళలు, అంటే ఎన్నో కళలు కన్నా మా డైరెక్టర్ గారు కొంచెం షేక్ అయితే నేను ఒకటే అన్నాను. అనే మనం ఏం మాట్లాడద్దు, నెక్స్ట్ ఫ్రైడే వస్తుంది, మన ఫ్రైడేనో సాటర్డేనో ప్రెస్ మీట్ పెడదాం, అప్పుడు మాట్లాడుకుందాం మనం. నువ్వు అప్పటి వరకు నేను అంటే ఎంతమంది ఎంత డివైడ్ చెప్పినా నేను మాత్రం ఫర్మ్గా ఒకటే అనుకుని ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను. ఎందుకంటే నా నమ్మకం వల్ల ఒకటే, ఈ సినిమాలో అంటే ఖర్చు చాలా పెట్టాం, అన్ని భయభక్తులతోనే తీసాం, కానీ అనిల్ గండ ఏంటంటే అందరు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ అండ్ అట్మోస్ట్ మై డైరెక్టర్ అందరూ ఒక సిన్సియరిటీతో చేసాం. ఇంత సిన్సియరిటీతో చేసిన పని అంటే చాలా ఎఫర్ట్ పెట్టాం. ఎంత ఎఫర్ట్ పెట్టాం అనేది నేను మాటల్లో కూడా చెప్పలేను. అంటే డైరెక్టర్ గారు ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఆ యాటిట్యూడ్లో కళ్ళు తిరిగి కింద పడిపోయేవారు. అంటే జ్వరం వచ్చేసి నీరసపడిపోయి, అంటే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయిపోవాల్సిన టైంలో కూడా ఇంజెక్షన్ చేసుకుని ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ షూటింగ్ చేస్తారు. అదే వేరే వాళ్ళు అయితే డెఫినెట్గా ఆ రోజుకి ప్యాకప్ అయిపోద్ది. అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టిన డైరెక్టర్ ఎఫర్ట్స్ ఎక్కడగా పోవు అని నా స్ట్రాంగ్ నమ్మకం. అండ్ ప్లస్ ఆయనతో పాటు మా కెమెరామెన్ గారి, లేదా మా ఫైట్ మాస్టర్ పీటర్ హ్యాన్స్ కానీ, అదే కాకుండా ఆ యూనిట్లో కష్టపడిన ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్లస్ ఆర్టిస్టులు కానీ అందరు కష్టం. అదే కాదు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కిరవాణి గారు కానీ, బోస్ గారు కానీ, తెరన్ కాలంలో వచ్చేసిన ఎంతోమంది కానీ, వాళ్ళందరి కష్టం కూడా ఎక్కడా పోదు. అందరికీ ఈ సినిమా మీద గుడ్ విల్ ఉంది. ఆ డెఫినెట్లీ గుడ్ విల్ ఉన్న సినిమాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వని నా నమ్మకం. అట్మోస్ట్ ఏంటంటే అంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా ఎక్కడ వేస్ట్ అవ్వదని నా నమ్మకం. ఆ నమ్మకం నిలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, కర్ణాటక, కేరళ ప్రేక్షకులు కూడా దీన్ని చాలా వరకు నిలబెట్టారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఎంత రెవెన్యూ చేస్తుందంటే, ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పటివరకు నేను చేసిన అన్ని సినిమాల్లో ఒక్కొక్క ఏరియాలో ఎంత షేర్ హయ్యెస్ట్ షేర్ ఉందో, నా బెస్ట్ సినిమా సపోజ్ దేశముద్ర తీసుకుంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ షేర్స్, ఆ షేర్లు అన్నీ ఫస్ట్ వీక్లోనే ఆల్మోస్ట్ దాటేస్తుంది ఈ సినిమా. అంత ట్రెమెండస్ రెస్పాన్స్, అంత ట్రెమెండస్ కలెక్షన్స్ వస్తుందంటే దానికి కేవలం ఒక విషయం కాదు, అందరి శ్రమ కలిపితేనే అంత. అండ్ డెఫినెట్లీ నాకు ఆ లీక్, నేను ఆర్య తర్వాత ఒకటే అన్నాను మా ఫాదర్ దగ్గర, ఒక లవర్ బాయ్గా చేస్తున్నాను, ఒక యాక్షన్ ఇమేజ్ చేయాలంటే ఒక డైరెక్టర్ ఎవరన్నా, ఒక మాస్ డైరెక్టర్ ఎవరన్నా కావాలి అంటే నేను అనుకున్నాను. అప్పుడు నేను కొత్త ఉన్నీ దాన్ని నన్ను మాస్లో నిలబెట్టాలి, ఒక మాస్ హీరోకే లాంగ్ స్టాండింగ్గా ఉంటుందంటే దాన్ని డెఫినెట్గా వివి వినాయక్ గారు కావాలనుకునేవాడిని.
అప్పుడు అలాగే వి వినాయక్ గారు బన్నీ ఇచ్చి ఒక మాసెస్ లో కూడా ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చాడు. అదే వినాయక్ గారు మళ్ళా యూనో బన్నీ అంటే ఇలా 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 ఉండే క్యారెక్టరైజేషన్ ఇంకా ఒక వన్ లెవెల్ అప్ తీసుకెళ్లాలంటే మళ్ళీ అదే వినాయక్ గారి హెల్ప్తో ఇవాళ నేను వన్ లెవెల్ అప్ వెళ్ళినానే నేను మనస్ఫూర్తిగా నా కెరియర్లో ఎంతో వరకు మీకు రుణపడి ఉంటాను. అందరూ అనుకోవచ్చు చాలామంది ఒక సినిమా బాగాలేదని వెంటనే ఫస్ట్ డైరెక్టర్ తిడతారు, అది సినిమాలో ఉండే అలవాటు. కానీ అది ఒక డైరెక్ట్ ఒక సక్సెస్ అయినా కూడా అందరికీ క్రెడిట్ వస్తుంది, పాపం డైరెక్ట్ ఫెయిల్ అయితే మాత్రం ఒక డైరెక్టర్ ఒకలే తిడతారు. అది మాత్రం నాకు చాలా బాధ వేసిన విషయం, ఎందుకంటే ఏదైనా టీమే ఫెయిల్ అయితే అందరు కలిసి ఫెయిల్ అయినట్టే, పాస్ అయితే అందరు కలిసి పాస్ అయినట్టే. మా డైరెక్టర్ గారు కష్టం మాత్రం ఎవరు చూడలేదు, ఆయన పడే కష్టం ఆయనకు మాత్రమే తెలుసు, నాకు ఒకటికే తెలుసు. అండ్ అది ఇవాళ కలెక్షన్ రూపంలో అందరికీ ప్రూవ్ అయ్యేసరికి నేను చాలా ఆనందపడుతున్నాను. అండ్ ప్లస్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నేను అందరికీ ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్, నాకు ఒక టైంలో ఒక చాయిస్ ఉండేది, స్నేహాన సినిమానా. అంటే ఎలాంటి చాయిస్ అంటే ఇప్పుడు నేను సినిమా బ్రేక్ చేసుకుని వెళ్ళి స్నేహాన్ని కలవాలి లేదా సినిమా బట్టే వెళ్ళాలి. ఐ హ్యాడ్ అ చాయిస్, ఇంకా నేను సినిమా వైపు వెళ్తే స్నేహ దూరం అయిపోవచ్చు, వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, నా లైఫ్లో నేను ఒక అమ్మాయిని మిస్ అయిపోవచ్చు, నేను అనుకునే లైఫ్ పార్ట్నర్ మిస్ అవ్వచ్చు. ఆ టైంలో చాలా డిఫికల్ట్ చాయిస్. ఆ టైంలోనే మనాలిలో 2 మంత్స్ అవుట్డోర్ షెడ్యూల్ చేస్తుంది చాలామంది తెలియని విషయం. కానీ తన మీద ఇష్టం ఉన్నా నేను సినిమా వైపు వెళ్ళాను, ఎందుకంటే డెఫినెట్లీ మన డ్యూటీ మనం చేస్తే మనకు అన్ని విషయాలు వచ్చి కూడా వస్తాయి అనేది నా నమ్మకం. అండ్ నా వైపు సినిమా వైపునే వెళ్ళాను అండ్ డెఫినెట్లీ సినిమా సక్సెస్ అయింది, స్నేహ కూడా దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్.